ఎలా ఉంది బ్రో సినిమా? సినిమా బాగానే ఉందండి. ఏం నచ్చింది బ్రో సినిమాలో? వెనకాల షార్ట్స్, బ్యాక్గ్రౌండ్స్, మిస్టర్ ఒలంపియా విలన్స్ తీసుకొచ్చి ఫైటింగ్ అయిపోయారు. అది ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం అనుకుంటా. మిస్టర్ ఒలంపియా వచ్చి ఫైట్ చేశారు కాగిరేని. ఇంకా కొన్ని బ్యాక్గ్రౌండ్ సీన్స్ బాగున్నాయి. కొంచెం ల్యాగ్ ఉంది బట్ స్టోరీ మాత్రం ఓకే. రష్మిక పర్ఫార్మెన్స్ అంటే పెద్దగా ఏముండదు, మామూలుగా ఉంటుంది. లవ్ స్టోరీ ఉంటుంది, బాగానే ఉంది. ఎలక్షన్ అంటే బ్యాక్గ్రౌండ్ అండి, ఎక్కువ షార్ట్స్, ఫైటింగ్ సీన్స్, సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ బాగుంది అంతే అండి. తెలుగులో అయితే ఓకే అండి. డబ్బింగ్ వాయిస్ మట్టుకు ఫస్ట్ టైం కదా చూడడం, అట్లా రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? రొమాంటిక్ సీన్స్ ఏం లేవండి. హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? మామూలుగా ఉంది. మరి ఎక్కువ తక్కువ లేదు. ఖరాబ్ సాంగ్ కొంచెం ఒక రేంజ్ లో ఉంది, కానీ ఫస్ట్ సాంగ్ ఇంకా బాగుంటుంది, దానికన్నా బాగుంటుంది. ఫస్ట్ సాంగ్ యాడ్ చేసి ఎంట్రీ సాంగ్, మేము టైటిల్ సాంగ్, అది ఇంకా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్స్ బాగుంటుంది. మనోడు ఎట్లా విలన్ పర్సనాలిటీ లేకుండా? మనోడు ఏంటంటే ఎవరు అతని చిన్నప్పటి నుంచి ప్రేమ అంటారు, ఏముండే మొండిగా పెరుగుతాడు, లాస్ట్లో తెలిసి వచ్చిద్దాం అని అంతే. ఇది ఫైనల్ మెసేజ్ ఏం లేదండి, ప్రేమ రాగల గురించి. అవి ఎప్పుడు తెలుస్తాయి, మీరు ఎప్పుడు అంటే ఎలా ఉండాలనేది కాన్సెప్ట్. కామెడీ ఉందా? ఓన్లీ మాస్. కామెడీ ఉంది, మాస్ ఉంది. కామెడీ మాత్రం బాగుంది. సెంటిమెంట్ లాస్ట్లో ఉంటుంది. చాలా సినిమా పాటలు, సాంగ్స్, ఇంకా ఎమోషనల్ ఎక్కువ ఉంది. ఎమోషనల్ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ చాలా బాగుంది. ధ్రువాన్ని ఎట్లా సినిమా సాంగ్స్, పాటలు, డాన్స్ అన్ని సినిమా ఈ ఫస్ట్ మూవీ హిట్ హిట్ హీరో టాలీవుడ్ కి ఎంట్రీ మంచిగా వచ్చిందా? హీరో టాలీవుడ్ ఎంట్రీ బాగానే వచ్చిందా? బాగానే వచ్చింది. ఏం నచ్చింది? స్టోరీ ఏంటి? స్టోరీ ఏంటన్న? స్టోరీ అంటే ఫాదర్ మదర్ ఇంకా ఫైట్ కూడా చాలా నచ్చింది. హీరోయిన్ ఎట్లుందన్న మన రష్మిక? రష్మిక బాగుంది. ఎమోషన్ సినిమా స్టోరీ ఎలా ఉంది? స్టోరీ అంత ఏం లేదు, కానీ యాక్షన్ సీక్వెన్స్ బాధేశారు, చింపేశారు అంతే. అదే యాక్షన్ సీక్వెన్స్ చింపేశారు. కొంచెం రష్మి ఎక్కువ ఉంటే బాగుంటుంది. అవునా? చాలా తక్కువ ఉంటుంది. సీన్ ముద్దు సీన్లు ఏం లేవా? అస్సలు ఏం లేవు. రొమాన్స్ కూడా డాన్స్ అలా ఉందన్న? డాన్స్ బాగుంది. డాన్స్ బాగుంది. ఒక పొగరు సాంగ్ రిలీజ్ అయింది కదా, అది అది తోపు ఉంది. మిగతా అన్నీ ఓకే, పర్లేదు. మనోడు విలన్ లాగా అనిపిస్తారు, లుక్ ఎట్లుంది? రౌడీ లుక్ చింపేశారు, పర్ఫెక్ట్. అదైతే అలానే ఉంటారు. త్రీ. అర్జున్ వాళ్ళు అల్లుడు కదా, తెలుసు. హీరో అర్జున్. అందుకేనా యాక్షన్ స్టార్? థ్యాంక్ యూ వచ్చింది. ఎలా అనిపిస్తుంది సినిమా ఓవరాల్ గా? ఓకే, త్రీ. ఓకే, పర్లేదు, హిట్ ఏం కాదు కానీ పర్లేదు, చూడొచ్చు. థ్యాంక్స్. బ్రో బ్రో వీడియో తీసుకుంటున్నాక ఒక వెళ్ళి చాలా బాగుంది. ఫైట్స్ కానీ అన్నీ బాగున్నాయి. అంతా చూడడానికి బాగుంది. ఇంకా ఎన్నిసార్లు అని చూడాలనిపిస్తుంది. మొత్తం యాక్షన్ కానీ అంతా బాగుంది. మొత్తం సెంటిమెంట్ సీన్స్ కానీ యాక్షన్ కానీ అంతా బాగుంది. ఫైట్స్ అన్నీ బాగున్నాయి. అంటే హీరోనే ఎక్కువ, మొత్తం ఫైట్స్ కానీ అన్నీ కూడా హీరోనే బాగున్నాయి అన్ని. ఓవరాల్గా సినిమా బాగుంది, చాలా బాగుంది. బాగున్నాడు, చాలా బాగున్నాడు, సెట్ అయిపోయాడు పూర్తి. ఫస్ట్లో భయపెట్టాడు, తర్వాత సూటబుల్గానే ఉంది అని అర్థమైపోయింది. తెలుగులో ఆడితే బాగా ఆడుతుంది సినిమా. బాగా నచ్చుతుంది, ఎందుకంటే మొత్తం మాస్గా ఉంది, ఫుల్ మాస్గా. నవ్విపించిండు, కొంచెం ఏడిపించిండు, నవ్విపించిండు, లాస్ట్లో చాలా ఏడిపించిండు. ఒకసారి మా కండలు చూపివా, ఇందాక చూపించు. మనోడు హీరో ఏదో చూపించా? హీరో అవునా? ఎట్లున్నాడు హీరో? మంచిగున్నాడా? హీరో మంచిగున్నాడు. నచ్చిందా? నచ్చినాడు. హీరో ఫస్ట్ టైం ఇప్పుడు ఆ హీరో సినిమాలో చూడాలి. అదేనా? నీకు హీరోయిన్ నచ్చాలి కదా, హీరో నచ్చడం ఏంటి? ఇద్దరు నచ్చినారు, ఇద్దరు కాంబినేషన్. అంతే. ఏంటి హైలైట్ స్టోరీ ఎట్లుంది? ఏంటి అసలు సినిమా స్టోరీ అంటే, ఫస్ట్ మదర్ ఫాదర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా మదర్ ఫాదర్ దగ్గర నుంచి ఎండ్ అవుతుంది. ఏమన్నా చెప్పినా? స్టార్టింగ్ అదే, ఎండింగ్ అదే. మధ్యలో ఎట్లుంది?
మధ్యలో సాంగ్స్ బాగుంటాయి, ఫైట్స్ మంచిగా ఉంటాయి, అన్ని బాగుంటాయి. ఓకే చెప్పే అవసరం చూస్తేనే కదా. కుమ్మేసిందా? ఇట్లా పడంగానే ఒకళ్ళు వేస్తారు, పడతాడు వేస్తారు, పడతాడు లేస్తాడు. నాలుగు సార్లు చెప్పారు హీరో హీరో ఇట్లా పడంగానే ఇట్లా లేస్తాడు, కానీ పడేస్తాడు వచ్చేస్తాడు. అవునా? బాగా నచ్చింది. కుమ్మేసిందా? క్లైమాక్స్ ఫైట్ అయితే ఎవరు మిస్ కావద్దు. అవునా? గట్టి కొడతాడు, ఎంత వాళ్ళకి ఎంత కండలు ఉన్నా కానీ. మీకు ఫైట్లు అంటే బాగా ఇష్టమైంది? ఓకే సూపర్.